ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఒక స్నేహితుడికేమో ఆర్ట్ కాలేజీకి వెళ్ళి ఆర్ట్ నేర్చుకొని బాగా ఆర్టిస్ట్ కావాలని ఆశ, కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు, చదివించే పేరెంట్స్ లేరు. వీళ్ళిద్దరూ పేదవాళ్ళు, ఒక గదిలోనే కష్టపడి పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి అండగా నిలబడేవాళ్ళు. ఈ రెండవ స్నేహితుడికి పెద్ద ఆర్టిస్ట్ కావాలి, ఆర్ట్ కాలేజీలో చదువుకోవాలి అని ఆశ ఉంది, కానీ చదివించేవాళ్ళు లేనప్పుడు మొదటి స్నేహితుడు అన్నాడట, ఎంత అవుతుంది నువ్వు చదువుకోవడానికి? చాలా ఖర్చు అవుతుంది. సరే ఎంత అవుతుందో కనుక్కో, ఎందుకు మళ్ళీ కనుక్కున్న తర్వాత నేను చెల్లించలేను కాబట్టి మళ్ళీ నిరుత్సాహపడతా? వద్దులే. లేదురా, నువ్వు వెళ్ళి కనుక్కో అసలు ఎంత అవుతుందో నువ్వు చదువుకోవడానికి. వెళ్ళాడు, ఫీజులు కనుక్కున్నాడు, తిరిగి వచ్చాడు. మన వల్ల కాదులేరా. ఏ ఎందుకని? చాలా ఖర్చు అవుతుందంట. సరే కానీ నువ్వు వెళ్ళి ఆ ఫీజుకు ఏర్పాట్లను చూసుకో. ఏ ఎందుకని? నేను కష్టపడతారా నీకోసం? నేను కష్టపడి నిన్ను చదివిస్తారా? ఒరే, మనకి తినడానికే కష్టంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చదివించటం ఏంట్రా? రెట్టింపు కష్టపడతలేరా నీకోసం? నువ్వు చదువుకో వెళ్ళి. స్నేహితుడుగా ఉన్నప్పుడు ఆ మాత్రం కష్టపడలేనా? నా స్నేహితుడు చదువుకోవాలి, కష్టపడి పైకి రావాలని చెప్పి ఆశపడుతున్నప్పుడు కొంచెం కష్టపడి నేను చదివించడం కష్టం ఏమిట్రా? నువ్వు వెళ్ళి చదువుకో, నీకోసం నేను రెట్టింపు కష్టపడతా. తోబుట్టువు కాకపోయినప్పటికీ, కుటుంబ సభ్యుడు కాకపోయినప్పటికీ, ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడు బాగా చదువుకోవాలి, ఆర్టిస్ట్ కావాలి అని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకొని అతడు కష్టపడి పనిచేసి తన స్నేహితుని యొక్క చదువు అంతటికీ కావలసిన డబ్బంతటిని కూడా సమకూర్చి సమకూరిస్తే ఆ రెండు చేతులు కూడా కాయలు కట్టేసినాయండి. ఆ రెండు చేతులు కూడా పగిలిపోయినాయండి. ఆ రెండు చేతులు కూడా కరుకుగా మారిపోయినాయండి. మళ్ళా సాయంత్రం అయ్యేసరికి ఆ స్నేహితుడు వచ్చి రెండు చేతులు జోడించి ప్రార్థన చేసేవాడటండి, ప్రభువా నా స్నేహితుడు గొప్ప ఆర్టిస్ట్ కావాలని ఆశపడుతున్నాడయ్యా, వాడిని గొప్ప ఆర్టిస్టు చేయ్యా అని చెప్పి రెండు చేతులు జోడించి ప్రార్థన చేసేవాడట. ఆ రెండవ స్నేహితుడు గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడు, ప్రపంచంలో ఒకనొక గొప్ప చిత్రకారుడయ్యాడు. ఆ చిత్రకారుడైనటువంటి ఆ ఆర్టిస్టు తన రుణం తీర్చుకునే ప్రక్రియలో ఏం చేశాడో తెలుసా? తన కోసం తన జీవితాన్ని పన్నంగా పెట్టి కష్టపడి తనను చదివించిన ఆ స్నేహితుడు ప్రార్థన చేస్తున్న ఆ రెండు హస్తాలను చేతులను తాను తన చేతితో పెయింట్ వేశాడండి. ఆ పెయింటే తాను వేసింది పెయింట్ కానీ మనం చూసే ఆ రెండు హస్తాలు అద్భుతంగా ఉంటాయి, పూర్తిగా నలిగిపోయి ఉంటాయి. ప్రార్థనా హస్తాలు మీరు ఎప్పుడు ఎక్కడ చూసినా ఆ హస్తాలే కనిపిస్తాయి. ఆ హస్తాలు ఎవరో తెలుసా అండి? తనను చదివించిన తన స్నేహితుని హస్తాలు. ప్రపంచం అంతా తెలుసుకోవాలి అని చెప్పి ఆర్టిస్టు మొదటిగా వేసిన ఆర్టే ప్రార్థించే హస్తాలు. సాధారణంగా మనం ఏం చేసుకుంటామంటే మన ఫోటో వేసుకుంటాం, అది స్వార్థం. కానీ ఆ చిత్రకారుడు ఆశించింది ఏంటో తెలుసా? నేను కాదు, ప్రజలకు తెలియాల్సింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా స్నేహితుడు ప్రజలకు తెలియాలి అని చెప్పి ప్రార్థించే హస్తాలను చిత్రీకరించాడు. అది ప్రపంచం అంతా కూడా ఆ హస్తాలు ఈరోజు కనిపిస్తూనే ఉన్నాయి. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? ఆదరణ కోల్పోయినప్పుడు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆదరించేవాడు, బలపరిచేవాడు, నువ్వు నాకంటే గొప్పవాడివి కావాలి అని మంచి మాటలు పలికేవాడు అద్భుతమైన ఆత్మీయుడు, స్నేహితుడు.
డబ్బు ఉన్నప్పుడే స్నేహితుడు కాదండి, డబ్బంతా పోయినా సరే ఆ స్నేహం కొనసాగాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు స్నేహం కాదండి, ఆరోగ్యం పోయినప్పటికీ ఆ స్నేహం కొనసాగాలి. మంచి స్నేహితుడు కేవలం నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే కాదండి, నీ పక్కన చట్టా పట్టాలు వేసుకుని తిరిగేది, నీ చేతుల్లో నీ జేబులో చిల్లి కవ్వ లేకపోయినా సరే నీతో మంచి స్నేహితుడుగానే ఉంటాడు. మంచి స్నేహితుడు అంటే నీ చదువులో విజయం సాధించినప్పుడు మాత్రమే కాదండి, ఆ మంచి స్నేహితుడు నీ చదువులో ఫెయిల్ అయిపోయినా సరే నీకు అండగా నిలబడేవాడే మంచి స్నేహితుడు. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదిస్తే పార్టీ ఇచ్చేవాడు కాదండి, ఉద్యోగానికి వెళ్ళి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయినా నీకు పక్కనే ఉండి తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న సమయంలో తాను కలిగి ఉన్న దాంట్లో నీకు పెట్టేవాడేనండి మంచి స్నేహితుడు అంటే. స్నేహితుడు అంటే స్నేహితుడు అంటే స్నేహితుడు అంటే